केंद्र राष्ट्र प्रभुत्वं पेट्रोल डीजिल धरलू पेंचडंतో ప్రకాశం జిల్లా దొనకొండ బస్ స్టాండ్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిపిఎం సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు। దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న ప్రజలపై నిత్యవసర సరుకులు మరియు పెట్రోల్ డీజిల్ ధరలు కూరగాయలు హద్దు అదుపు లేకుండా విపరీతమైన ధరలకు అమ్ముతున్నారని సాధారణ మానవుడిపై అధిక భారం పడుతుందని కనీసం సాధారణ ప్రజలు పచ్చడి అన్నం తినడానికి కూడా స్తోమత లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం విడ్డూరంగా ఉందని ఇలాంటి పనుల వల్ల సాధారణులు మరియు నిరుపేద ప్రజలు తమ కుటుంబాలను పోషించుకునే స్తోమత లేక ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందంటున్నారు। ఈ కార్యక్రమంలో సందు హనుమయ్య కుందుర్తి అనిల్ మరియు సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు। ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు ఈరోజు కూడా దొనకొండలో చేయటం జరుగుతుంది। అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గిపోయి ఉన్నాయి। తగ్గిపోయినా కూడా 22 రోజుల నుంచి విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచింది। ఈరోజు 22 రోజులు అయింది పెట్రోల్ వచ్చేసి